Question number 877, Minister for Scheduled Tribes Welfare. Adhyaksha, A prashnaku samadhanam avunandi. B prashnaku samadhanam Arogya Lakshmi karyakrama oka poorthi bhojanam. Ellundundi. Rashtra prabhutvam pratishtatmaka karyakramalo okati adhyaksha mariyu deshamantata gala oka pratyeka karyakramalo kuda okati. Mahilalu pillalo paushtikahara lopamnu raktahinatanu tagginchadaniki merugupachina paushtikahara viluvalato kudina aharanni andinchadaniki gaurava mukhyamantri garu 2015 జనవరి 1వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఏడాదిలో 300 రోజుల పాటు ఆరోగ్య లక్ష్మి కింద మహిళలకు పిల్లలకు వేడివేడిగా వండిన ఒక పౌష్టికాహార భోజనాన్ని అక్కడే అందించడం జరుగుతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ అనుబంధ పౌష్టికాహార కార్యక్రమానికి అంశానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం కింద మరి ఈ పౌష్టికాహారాన్ని ప్రత్యేకంగా అందిస్తుంది అధ్యక్ష. గర్భిణీలకు బాలింతలకు ప్రతిరోజు 200 ml పాలతో ఒక కోడిగుడ్డుతో ఒక భోజనాన్ని అలాగే 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు 16 గుడ్లతో పాటు భోజనాన్ని 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు 30 గుడ్లతో పాటు ఒక పూట భోజనాన్ని అంగన్వాడీ సెంటర్లో అందించడం జరుగుతుంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం గర్భిణీ మరియు బాలింతలు 4,65,805 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు 10,43,419 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు 6,74,336 మంది మొత్తం లబ్ధిదారుల సంఖ్య 21,83,560 అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఆగస్టు వరకు 1,110 కోట్ల రూపాయలు 89 లక్షల రూపాయలు మొత్తాన్ని ఈ కార్యక్రమం మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష.